Good morning, Vestigians. Welcome to our channel, Better Life in Vestige. This video, we will explain the Panch Tulsi Ark clearly. What are the benefits and uses? What are the benefits of the Tulsi Ark? What are benefits of the Tulsi Ark? We will clearly explain the video. So, if you want to subscribe to our channel, please subscribe to our channel and click on the bell icon and all notifications on. This is why you will miss the first video on our channel. Okay, now, the Panch Tulsi Ark my company is introduced to you on 9th February. So, in the day, Tulsi is the Queen of Herbs. In the Ayurveda, Tulsi is the Queen of Herbs. అలాగే మనకి 5 టైప్స్ ఆఫ్ మేజర్ తులసిస్ యొక్క ఇంగ్రీడియంట్స్ దీనిలో కలిసినాయి అన్నమాట. దీనికి యూనిక్ బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటి బెనిఫిట్స్ అంటే మన మెంటల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ కి అగైనెస్ట్ గా ఫైట్ చేస్తుంది అన్నమాట. సో ఈచ్ డ్రాప్ అనేది మంచి హెల్త్ సొల్యూషన్ ని కలిగి ఉంటుంది అన్నమాట. అయితే ఈ పంచ తులసిస్ అంటున్నాం కదా, ఏమిటా తులసిస్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి రామ తులసి అండి, సెకండ్ కృష్ణ తులసి, థర్డ్ వన తులసి, ఫోర్త్ కపూర్ తులసి, అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి శుక్ల తులసి. ఈ 5 టైప్స్ ఆఫ్ తులసిస్ని దీనిలో మిక్స్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసరికి రామ తులసి. దీని గురించి చెప్పుకున్నట్లయితే మనకి డాండ్రఫ్, ఇచ్చింగ్, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అలాగే మన హెల్త్ యొక్క వెల్నెస్ని ప్రమోట్ చేస్తుంది, అలాగే మెటబాలిక్ యాక్టివిటీని బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. హార్మ్ఫుల్ కెమికల్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, కోల్డ్ కఫ్ నుంచి అలాగే గొంతు గరగరగా ఉండడం నుంచి మనల్ని రక్షిస్తుంది అన్నమాట. అలాగే ఎవరైతే ఫ్యాటిక్గా ఉంటారంటే ఎప్పుడు చూసినా నీరసంగా స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్గా ఉంటారో వాటి నుంచి మనల్ని ఓవర్కమ్ అయ్యేలాగా ఇది మనల్ని ప్రమోట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కృష్ణ తులసి. ఇదేంటంటే థ్రోట్, లంగ్స్, నోస్, ఇయర్ అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని రక్షిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వన తులసి అండి. ఇది ఇమ్యూనిటీని మన మెంటల్ హెల్త్ని కూడా బూస్ట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ కపూర్ తులసి. దీనిలో స్వీట్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే ఇన్సెక్ట్స్ తొందరగా మన దగ్గరికి దర్చారు, అలాగే బ్రాంకైటిస్, స్కిన్ డిసీజ్, ఆర్థరైటిస్, ఐ డిసీజ్, ఇన్సెక్ట్ బైట్కి ఇది ట్రీట్మెంట్ కింద యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇది కపూర్ తులసి అన్నమాట. చూడండి పిక్చర్లో చూపించిన విధంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి శుక్ల తులసి. ఇది మనల్ని ఇన్సైడ్ నుంచి స్ట్రెంగ్తెన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు 5 తులసిస్ యొక్క బెనిఫిట్స్ మనం చూసినట్లయితే రామ తులసి మన స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తుంది, కృష్ణ తులసి వచ్చేసరికి మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ అలాగే స్కిన్ డిజీజెస్ నుంచి క్యూర్ కింద యూజ్ అవుతుంది, కపూర్ తులసి వచ్చేసరికి మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని రక్షిస్తుంది, శుక్ల తులసి వచ్చేసరికి మన ఫీవర్, స్ట్రెస్, బ్లడ్ ప్రెషర్ నుంచి మనల్ని రక్షిస్తుంది అన్నమాట. అలాగే మనకి హార్ట్కి సంబంధించి శుక్ల తులసి చాలా మంచిదని చెప్పొచ్చు అండి. నెక్స్ట్ వన తులసి వచ్చేసరికి మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, అలాగే మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఈ 5 తులసిస్ కలిసి ఉండడం వలన మన పంచ తులసి అనేది లాట్ ఆఫ్ బెనిఫిట్స్ని కలిగి ఉంది. యాంటీ రొమాటిక్గా ఇది పనిచేస్తుంది, అలాగే బ్యాడ్ బ్రీత్ నుంచి అంటే నోటి దుర్వాసన నుంచి మనల్ని రక్షిస్తుంది, మన మెమరీ పవర్ని పెంచుతుంది, అలాగే ఎనర్జీ లెవెల్స్ని బూస్ట్ చేస్తుంది, మన బాడీలో ఉన్న టిష్యూస్, సెల్స్ని ఇది రెజ్యూనేట్ చేస్తుంది అన్నమాట. అలాగే హార్మ్ఫుల్ ఫ్రీ రాడికల్స్ నుంచి మనల్ని రక్షిస్తుంది. ఈ విధంగా పంచ తులసి అనేది చాలా రకాల బెనిఫిట్స్ని కలిగి ఉంది. మీరు మీ ఏదైతే బ్యావరేజెస్లో అంటే వాటర్ కానీ ఎలాంటి మీరు ఏదైనా డ్రింక్ చేసే లిక్విడ్స్, టీ, కాఫీ, రకరకాల బేవరేజెస్లో మీరు దీన్ని కలుపుకుని యూజ్ చేసినట్లయితే ప్రతిరోజు మీరు దీని యొక్క బెనిఫిట్స్ని పొందవచ్చు అన్నమాట. సో ఇవండి పంచ తులసి యొక్క బెనిఫిట్స్. అలాగే దీని ఎంఆర్పి వచ్చేసరికి 210 రూపాయలు, డిపి ప్రైస్ 175 రూపీస్ అండి, పివిలు 5.83. ఇది బాటిల్ వచ్చేసరికి 30 ml బాటిల్ ఉంటుంది అన్నమాట. సో ఇలా దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలన్న వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి మీరు దాన్ని మిస్ అయినట్లయితే కనుక ఒకసారి చెక్ చేయండి. సో ఇదండి ఈ వీడియో. థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్.